నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 317 జీవో బాధితుల సమస్యలపై సర్కారు సానుకూలం, త్వరలో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్న మంత్రి పొన్నం. కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని ఆరోపణ. దేశవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు, రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని. విదేశాల్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద పేలుళ్లు, డెన్మార్క్ స్టాక్హోమ్లో ఘటనలు, తప్పిన ప్రాణ నష్టం. గ్రీస్లో భీభత్సం సృష్టిస్తోన్న కార్చిచ్చు, ఇద్దరు మృతి, దావాగ్నికి ఆహుతైన వేల ఎకరాల అడవులు.